లూకాసువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. లూకాసువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు యెషయా గ్రంథంలో ఉన్న మాటలు. యేసు ప్రభు అనాతి సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన లేఖనాలను యెషయా గ్రంథాన్ని తెరవగానే ఆయన కన్నులు ఈ మాటలను మీద పడటం, ఆయన గ్రంథాన్ని విప్పగా ఈ మాటలు ఆయనకి దొరికినవి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను అభిషేకించెను. ఈరోజు చాలామంది అభిషేకించబడాలి అని ఆశపడుతున్నారు. అభిషేకం అంటే ఏంటి అనేది ఎరగకుండానే అభిషేకించబడాలి అంటున్నారు. అసలు అభిషేకం అనే మాట ఎలా వచ్చిందంటే, ఆనాడు గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు వాటికి కొన్ని పురుగులు చీడ పురుగులు వాటి తల మీద నుండి అలాగ చెవిలోకి దూరి వారి చెవుల్లో జొరబడి ఆ గొర్రెలని హాని చేస్తున్నవి, గొర్రెలకు వ్యాధిగ్రస్తులు అవుతున్నాయి, గొర్రెలు ఆ పురుగుల ద్వారా చనిపోతాయి. కాబట్టి ఆ గొర్రెను ఆ పురుగుల దాడి నుండి కాపాడటం కొరకు కాపరులు నూనె తీసుకొని గొర్రె నెత్తి మీద పోసేవారు. ఆ నూనె అలా కారి చెవులు దాకా చెవుల లోపలికి కూడా వెళ్ళేది. అప్పుడు క్రిములు కీటకాలు ఆ పురుగులు ఆ గొర్రె మీద వాలినప్పుడు అవి జారిపోయేవి. అవి చెవులోకి దూరడానికి ప్రయత్నించినా అవి వెళ్ళలేక జారిపడిపోయి ఏ హాని చేయకుండా గొర్రెలు కాపాడబడేవి. అభిషేకము అంటే దుష్ట శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, లోక కార్యాల నుండి, లోకపు మాటల నుండి, లోకము ఆశల నుండి మనకి దేవుడిచ్చేటువంటి ప్రొటెక్షన్, కాపుదల. ఆయన తన కౌగిలిలో మనల్ని దాచినట్లుగా, ఆయన రక్తపు రక్తములో మనల్ని కాపాడినట్లుగా, కప్పినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని దాచిపెట్టి లోకము ఆకర్షణలోనికి, లోకములో ఉన్న దురాత్మ శక్తులను బంధించటానికి ఉపయోగించేది. అంతేకాకుండా అభిషేకం అన్నప్పుడు మొదట దేవుడు యాజకులుగా అభిషేకించుట కొరకు మోషేకు చెప్పాడు. వీలాగు ప్రత్యేకపరిచి వారిని అభిషేక తైలముతో అభిషేకించి వారిని నా పని కొరకు ప్రతిష్ఠించు. అలాగే దేవుడు కొన్నిసార్లు రాజులను అభిషేకించాడు. యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నప్పుడు ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడిని నూనెతో అభిషేకించమని రాజుగా ఉండటకు, తన ప్రజలను పరిపాలించుటకు అభిషేకించాడు. కొన్ని కొన్నిసార్లు యెహూ అనే రాజుని ఒక ప్రత్యేకమైన యుద్ధం చేసి జయం పొందడానికి, ఒక శత్రు సమూహాన్ని నాశనం చేయడానికి నువ్వు వెళ్ళి అభిషేకించు అని ఎలీషాతో చెప్పాడు. ఆయా సమయాలలో ఆయా పనుల కొరకు ప్రతిష్ఠించబడటమే అభిషేకించబడటం. అలాగే బెసలేలు అనే ఒక నైపుణ్యత కలిగిన వాణిని మందిరము కడుతున్నప్పుడు మందిరపు పనులు చేయడానికి, చమత్కారంగా చేయడానికి దేవుడు వారిని అభిషేకించాడు. మనలో ఉన్నటువంటి తలాంతును మరింత మెరుగుపెట్టి
దేవుని పని కొరకు ప్రతిష్ఠించుటకు చేసేదే అభిషేకం. అభిషేకం అన్నప్పుడు ఆ రోజుల్లో నూనెతో అభిషేకించబడ్డాం. ఇప్పుడు నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తున్నాడు. అభిషేకం అంటే ఒక దైవజనుడు ఒక వ్యక్తిని అభిషేకించడం కాదు, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు దేని కొరకు ఒక వ్యక్తిని నియమించాడో అతడు దాన్ని గుర్తించి ఆ రీతిగా జీవిస్తుంటే, దేవుని అభిషేక కార్యాలు అతని జీవితంలో కనిపిస్తుంటే వాటిని గుర్తించి బహిరంగంగా అందరి ముందు అభిషేకించడమే అభిషేకము అని ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు. అభిషేకము అన్నప్పుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడటం. యేసుక్రీస్తు చేసిన పరిచర్య వంటి పరిచర్య చేసేవాళ్ళు ఈరోజు కావాలి. అందుకొరకు మనల్ని అభిషేకిస్తున్నారు. యేసు ప్రభువు ఏ సేవ చేశాడో ఆ సేవే చేయాలి. యేసు ప్రభువు చేసిన సేవ ఏంటి? ప్రభువు మీ ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. బీదలకు సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పబడింది బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. బీదలు అన్నప్పుడు ఆర్థికంగా బీదలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా బీదలు. బీదలు అంటే కృంగినవారు, లేమిలో ఉన్నవారు, కొరతలో ఉన్నవారు, కరువులో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు. ఈరోజు నిజంగానే బీదలకి సువార్త ప్రకటించబడటం లేదు. నిన్ను దేవుడు పిలిచున్నాడా? నీకొక పిలుపు ఉందా? నీవే దేవుని దగ్గర మోకరించి ప్రార్థించి ఆయన చిత్తాన్ని ఎరగాలి. రాజుగా అభిషేకించాడు, ప్రవక్తగా అభిషేకించాడు, సేవకునిగా అభిషేకించాడు. అదే సమయంలో మనం చూచినట్లయితే దేవుడు ఆయా సందర్భాల్లో అనేక రకాలైన అభిషేకాలను ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఒక మ్యూజిషియన్గా, ఒక మంచి వాయిద్యాలు వాయించేవాడిగా నిన్ను అభిషేకించాలని ప్రభు కోరుతున్నాడేమో. చమత్కారంగా వాయించగలిగిన దావీదు, అభిషేకించబడిన దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు వాయిద్యాలు వాయిస్తుంటే ఆ పాట ఆ సంగీతం మీద దేవుని అభిషేకం ఉంది. ఇవాళ అభిషేకించబడినటువంటి సంగీతాలు ఎన్నో వినబడుతున్నాయి, అభిషేకించబడినటువంటి గాత్రాలు ఎన్నో వినబడుతున్నాయి, అభిషేకించబడినటువంటి వర్తమానాలు ఎన్నో వింటున్నాం, అభిషేకించబడిన పరిచర్యలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ దేవుడు తోడయ్యున్నప్పుడు కలిగిన అభిషేకంతో జరిగిన పరిచర్య కానీ, పాట కానీ, సంగీతం కానీ, ప్రసంగం కానీ, ఒక మాట కానీ అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 16:12 దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దావీదు మీదికి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. ఒకసారి చూద్దాం 18వచనంలో, ఒకని చూచితిని అతడు చమత్కారంగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపశేయున్నాడు, మరియు యెహోవా వానికి తోడయ్యున్నాడు. ఆ మాటలు ఎంత చమత్కారంగా మాట్లాడినా, ఎంత చక్కగా చాతుర్యాన్ని ఉపయోగించినా, ఆ మాటల్లో దేవుని ఆత్మ నింపుదల ఉన్నప్పుడు అది హృదయాల్లో జొరబడుతుంది, అది అంతరంగాల్లో పనిచేస్తుంది. ఒక దైవ సేవకుడికి కావాల్సింది స్వచ్ఛమైన భాష మాత్రమే కాదు, ఆ సేవకుడి మీద దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఆ మాటలలో బరువు ఉంటుంది, ఆ మాటల్లో శక్తి ఉంటుంది, ఆ మాటల్లో విలువ ఉంటుంది, ఆ మాట తన కార్యాన్ని జరిగిస్తుంది. ఒక్క మనిషి అనేక తలాంతులు కలిగి ఉండొచ్చు. కొందరు ఒక్కొక్క తలాంతి ఇవ్వచ్చు, కొందరికి 2 ఇవ్వచ్చు, కొందరికి 5 ఇవ్వచ్చు, కొందరికి అనేకమైన ఇవ్వచ్చు. నీలో ఏ తలాంతుందో నీవు కనిపెట్టి ఆ తలాంతు మీద నీ అభిషేకం దయచేయమని ఈరోజు నీవు అడిగితే, మనందరం కలిసి ఒక సంఘముగా, ఒక సహవాసంగా, ఒక పరిచర్యలో దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ముందుకు సాగుతున్నప్పుడు
అందరూ ప్రసంగికులు కాదు కానీ, అందరూ పాటలు పాడేవారు కాదు కానీ, అందరూ వాయిద్యాలు వాయించేవారు కాదు కానీ, అందరూ విచారణకర్తలు కాదు కానీ, అందరూ పనులు చేసేవారు కాదు కానీ, దేవుని అభిషేకం పొందినప్పుడు ఎవరి పని వారు చేసినప్పుడు ఒక అద్భుతమైన దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. అనేక లక్షల ఆత్మలను రక్షించగలుగుతాం. మరొక వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:20 చూద్దాం. అయితే మీరు పరిశుద్ధాత్మని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. 27 అయితే ఆయన వలన మీరు పొందిన ఈ అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. దేవుని చేత అభిషేకించబడిన వారికి మరొకరు చెప్పవలసిన అవసరం లేదు. కారణం, నీలో ఉన్న ఆత్మ నీకు నిన్ను నడిపిస్తుంది. నీకు తోడై ఉన్న ప్రభువు నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను ఆయనలో బలపరుచుకుంటాడు. అభిషేకం అనేది నిలిచి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అభిషేకాన్ని పోగొట్టుకున్న విశ్వాసులు ఎందరో ఉన్నారు ఈ రోజున, అభిషేకాన్ని పోగొట్టుకున్న దైవ సేవకులు ఎందరో ఉన్నారు ఈ రోజున. నీవు దేవుని చిత్తాన్ని దాటినప్పుడు, నీవు నీకు ఇచ్చిన అభిషేకమును, నీకు ఇచ్చిన ప్రత్యేకతను నువ్వు పొగడ్తల కొరకు, ప్రబలమవ్వటానికో వాడినప్పుడు, డబ్బు కొరకు మరో రీతిగానో దుర్వినియోగపరిచినప్పుడు, ప్రభువు ఆత్మ నిన్ను విడిచిపెడుతుంది. ఆనాడు సౌలును దేవుడు అభిషేకించాడు, కానీ అతని అవిధేయతను బట్టి అతను విడిచిపెట్టబడ్డాడు. అయితే దావీదును దేవుడు అభిషేకించినప్పుడు దావీదు తన అభిషేకాన్ని కాపాడుకున్నాడు, అంతం వరకు కాపాడుకున్నాడు. ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప అతడు దేవుని ముందు యథార్థంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వ్యక్తిగత విషయంలో దావీదు దేవుణ్ణి దుఃఖపరిచాడు, కానీ దేవుని విషయాలలో దావీదు ఎప్పుడు దుఃఖపరచలేదు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు, చేయమన్న యుద్ధం చేశాడు. దేవుడు అభిషేకించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను నీవు ఇంతగా హెచ్చించినకు నేను ఎంతటి వాడిని అని ఆయన్ని స్తుతించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఎల్లవేళలా విరిగి నలిగిన హృదయముతో దేవుని కొరకు జీవించాడు. కాబట్టి ప్రభు అన్నాడు, ఇతడు నా హృదయానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చాడు. నాకున్న ఒకే ఆశ, దేవుడు నన్ను చూచి మెచ్చుకుంటే చాలు, మనుషులు మెచ్చుకోకపోయినా నా దేవుడు నన్ను మెచ్చుకుంటే, జైపాల్ నీ పరిచర్యను నేను నమ్ముతున్నాను, నా చిత్తములో నీవు పరిచర్య చేశావు, బాగా నమ్మకమైన మంచిదాసుడా అని రేపు నేను ఆయన ముందు నిలబడ్డప్పుడు అంటే నాకు అది చాలు. రెండవది, నా ఉద్దేశాలన్నీ, నేను జైపాల్ నిన్ను ఎందుకు రక్షించుకున్నానో, ఎందుకు నిన్ను సేవకుని చేశానో, ఆ ప్రణాళికలన్నీ నువ్వు నెరవేర్చావు, నా తలంపులన్నీ నెరవేర్చావు, నేను అనుకున్నదంతా జరిగించొచ్చావు అని చెప్పాలి. అదే నా ఆశ. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండే ఆయన చిత్తంలో నుండి బయటికి వెళ్లకుండా సులభమైన పరిచర్యలు ఉన్నాయి. ఈ రోజున సులభంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి, కానీ నా యేసయ్య సమాప్తమైనది అని చెప్పే వరకు దప్పిగొనుచున్నాను అన్నాడు. గొంతు ఎండిపోయింది దానికి, రక్తమంతా కార్చేశాడు. 6.5 లీటర్లు రక్తం ఆయన శరీరం నుంచి కారిపోయిందని లెక్కలు కట్టారు. ఈ మధ్య ఒక మనిషి శరీరంలో 7-7.5 లీటర్లు ఉంటుందంటే రక్తం, ఇంచుమించు ఆయన రక్తమంతా కార్చాడు. ఇదిగో సమాప్తమైనదని చెప్పి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఆయనే నా మాదిరి, ఆయనే మరి గురి. ఆయనను పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు, ఆయనను అభిషేకించిన దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన చేసిన పరిచర్య చేయడానికి నాకు భాగ్యం ఇచ్చాడు అన్నది నేను ఎన్నడూ మరువకుండాలి. డేవిడ్ బ్రేడన్ అన్నాడు, వీధి వీధికి తిరుగుతూ యేసయ్య సువార్తను చెబుతూ నశించుచున్న వారిని రక్షించేటువంటి ఈ ఉద్యోగానికి మించిన ఉద్యోగం ప్రపంచంలో మరొకటి లేదు. నా యేసు ప్రభు చేసిన ఆ పనే నేను చేస్తానని తన జీవితం అంతా ప్రభు కొరకు సమర్పించుకొని రెడ్ ఇండియన్స్ రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు. ఈ రోజున ఆత్మలను సంపాదించాలనే ఆరాటం బహు తక్కువ మందికి ఉండడం చూస్తున్నాం. పరిచర్య ద్వారా
అనేకులు నిత్య నరకానికి పోయేవారు పరలోక రాజ్య వారసులు కావాలి అన్న విషయాన్ని గుర్తించడం లేదు. రక్షించబడిన వారు హాయిగా మందిరంలో కూర్చొని పాటలు పాడుకోవటం కాదు, కానీ ఎందు నిమిత్తం నీవు రక్షించబడ్డావు అది ఎరిగి అందు నిమిత్తమై నీవు జీవించాలి, దేవుడి రాజ్య విస్తరణలో పాలిభాగస్థుడిగా ఉండాలి అన్న విషయాన్ని నీవు గుర్తించడం లేదు. రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి ఒక అభిషేకం ఉంది. రక్షించబడ్డ ప్రతి ఒక్కరి కొరకు దేవునికి ఒక పని ఉంది. నీ కొరకు దేవుడు కలిగి ఉన్న పని నీవు గుర్తించి ఆ పనిలో నీవు నిమగ్నమైతే దేవుని మెప్పును పొందుతావు. నీవు లక్షలాది మందికి, నీ చుట్టున్న వారికి, నీ ఇంటి వారికి నీవు ఆశీర్వాదకరంగా మారతావు. ఈరోజున లక్షలాది మంది నశించిపోతున్నారు. ప్రపంచ జనాభాలో ఇంకా మూడవ వంతు సరిపడినంత యేసయ్య సువార్తను వినలేదు. ఈరోజు ఈ ఫేస్బుక్ల ద్వారా, ఈ యూట్యూబ్ల ద్వారా, ఈ యొక్క ట్విట్టర్ల ద్వారా దేవుడు సర్వలోకానికి సువార్త అందించడానికి సులభమైనటువంటి మార్గాలు తెరిచి ఉన్నాడు. నీవు టెక్నికల్గా ఆశీర్వదించబడిన వ్యక్తివైతే, నీవు ఒక 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 మీడియాను హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తివైతే, ఇలాంటి స్టేజ్ మీద నిలబడి ప్రసంగం చేయడం కంటే నువ్వు మీడియా ద్వారా యేసయ్య మాటలను, ఒకవేళ నువ్వు ప్రసంగం చేయకపోవచ్చు, ఎవరో దైవజనుడు చెప్పిన మాటల్ని లోకబద్ధుడికి అందించగలిగితే నీకు కూడా అదే ఆశీర్వాదం వస్తుందని, నీవు ఆయన ఉద్దేశాలను సఫలపరిచేవారిలో ఒకటిగా ఉన్నావని గుర్తించండి. ఈ రోజున ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దేవుని సేవ చేయటం చెప్పాలంటే బహు సులభమైంది. అనేక విధాలుగా అనేక లక్షల మందికి యేసయ్య ప్రేమ మాటలను అందించగలిగిన అవకాశాలు ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? దేవుడు నీలో ఉంచినటువంటి అభిషేకం ఏంటి? దేవుడు నిన్ను అభిషేకించాలని ఆశించిందేంటి అని నీవు గుర్తించగలిగితే, దానిని ప్రభువుకు సమర్పించుకోగలిగితే, మనుషులు నీ మీద చేతులు పెట్టి అభిషేకించడం కాదు కానీ పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడతాం. కొరింథీయులకు రాసిన 2:21 కూడా చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2:22 మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఈ రోజున ఒక గుంపుగా, ఒక ముద్దగా, ఒక సంఘముగా మనందరం కలిసి జీవించుటకు, కలిసి దేవుణ్ణి మహిమపరచుటకు, కలిసి ఆయన సువార్తను ప్రకటించుటకు, కలిసి ఆయన నామాన్ని మహిమపరచుటకు మనల్ని అభిషేకించిన వాడు దేవుడే. చదవండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరువుగా అనుగ్రహించి మన హృదయాలలో ఆయన ఆత్మను కుమ్మరించున్నాడు. సంచకరం అంటే ఆదరణకర్తగా మనకు ఆయన ఆత్మనిచ్చి ఉన్నాడు. ఈరోజున పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము నిరంతరము మనల్ని రిఫ్రెష్ చేయడానికి, నూతనపరచడానికి దేవుడు మనకు తోడుగా ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నూనె అవసరం లేదు. పరిశుద్ధాత్ముడే. ఒక ఛాయగా నూనె వాడబడింది, కానీ ఈ రోజున పరిశుద్ధాత్ముడిని ప్రభువు మనకు వరముగా ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినట్లుగా ముద్రించి ఉన్నాడు. కాబట్టి ఈరోజున ఒక సంఘముగా మనం అభిషేకించబడ్డాం, ఒక సహవాసంగా మనం అభిషేకించబడ్డాం, ఒక కుటుంబంగా మనం అభిషేకించబడ్డాం, ఏర్పరచబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం. దేవుని ప్రణాళికలు నెరవేర్చేవారిగా మనం ఒక్కొక్కరు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది మీరు రక్షించబడ్డారో చేతులు చూపిస్తారా? మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నారు అన్న సంగతి మీరు ఎరుగుదరా? దేవుని యొక్క ప్రత్యేకమైన ఒక పిలుపు నీ పట్ల ఉందని నీవు గుర్తించావా? నీకు దేవుడిచ్చిన వరం తలాంతు ఏంటని నువ్వు గ్రహించావా? అది దేవునికి ముందుకు తెచ్చి అది ముద్రించబడాలని, అది అభిషేకించబడాలని దేవుడు తోడయ్యుండి ఆ వరాన్ని ఆయన నామ మహిమార్థమై వాడాలనే ఆశ నీవు కలిగి ఉన్నావా? అలాగైతే పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతాన్ని మన మధ్య జరిగించనాయన్నాడు. లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేయబోతున్నాం. నీలో ఉన్న వరమేంటో, నీలో ఉన్న ఆశ ఏంటో, నిన్ను పిలిచిన పిలుపేంటో నువ్వు గుర్తు చేసుకొని, ప్రభువా ఈరోజు పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు అని ప్రతి ఒక్కరూ ఎవరు మటుకు వారు ప్రార్థన చేద్దాం. నాకు నీ అభిషేకం కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు దయచేయయ్యా, నీ ఆత్మను నాకు దయచేయయ్యా, నీ ఆత్మాభిషేకము నాకు దయచేయి నాయనా.
నా శక్తితో నేనేమి చేయలేను, నా బలముతో నేనేమి చేయలేను. దేవా ఇదిగో నా జీవితం అయ్యా, ఇదిగో నా జీవితం నాయన, రక్తం ఇచ్చి నన్ను కొన్నావు కదా, నీ చిత్తములో బతికే కృప దయచేయి. దేవునితో ఒక ఒప్పందం చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రెండు చేతులపైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతులపైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. నీ అభిషేకం మాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా. ఒక్క మాట అడగండి ప్రభువును చాలు, అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రత్యేకమైన దినమున నీ సన్నిధిలో నిలబడి ఉన్నామయ్యా. ఎండిపోయిన భూమి నీటి కోసం ఎదురు చూస్తున్నట్టు నీ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. విసిగిపోయిన నిరుత్సాహంతో కృంగిపోయిన మేము నీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. బలహీనులమైపోయి కూలబడిపోయిన మేము ఆ పరిశుద్ధాత్మ బలము కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీ కొరకు మరలా తిరిగి విజృంభించే శక్తిని మాకు దయచేయి. సర్వలోకమును సువార్తను ప్రకటించే పనిలో మమ్మల్ని కూడా వాడుకోయ్యా, నన్ను కూడా వాడుకోనాయనా. నీ ప్రణాళిక నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఏ పనిని, ఏ తలాంతును, ఏ వరాన్ని ఎవరికి ఇచ్చావో ఆ వరాల మీద నీ పరిశుద్ధాత్మను కుమరించుము నాయన. మాట నేర్పరితనం గల వారిని మాలో లేపు నాయన. యుద్ధ ప్రవీణులను ప్రార్థనలో పోరాడు వారిని మరో లేపునాయన. చమత్కారముగా వాయించగలిగిన మ్యూజిషియన్స్ను మా మధ్య లేపునాయన. గాత్రమెత్తి ప్రభువును స్తుతించి పాడగలిగిన తలాంతులు కలిగిన వారిని మాలో లేపునాయన. సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగిన, పనులు జరిగించగలిగిన, సువార్తను ప్రకటించడానికి ఏర్పాట్లు చేయగలిగిన వారిని మాలో లేపునాయన. ఈ మాధ్యమ ద్వారా, ఈ మీడియా ద్వారా సర్వలోకానికి సువార్తను అందించుటకు తగిన ప్రయోజకులను అభిషేకించి నాయన, ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇంకా పలు విధములుగా నీ సువార్తను 24 గంటలు ప్రపంచానికి అందించే వారిని మాలో లేపినాయన. నీ అభిషేకం మాకు దయచేయి తండ్రి, నైపుణ్యత మాకు దయచేయి నాయన, నీ కృప మాకు దయచేయ్యా. మా బలహీనతలను బలంగా మార్చునాయన. ప్రార్థనా పరుల్ని మాలో నుండి లేపునాయన. మా యువతను దర్శించయ్యా, మా యవ్వనస్తుల్ని అభిషేకించినాయన, మా కుటుంబాలను కనికరించునాయన. భార్యాభర్తల మధ్య జొరబడే సాతాను శక్తుల్ని నజరుడు యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము తండ్రి. ఏక మనసు కలిగిన భార్యాభర్తలను లేవనెత్తు, బిడ్డలను దైవ భయములో పెంచుకోగలిగిన వారిని లేపయ్యా. మా చిన్న బిడ్డలను ఆశీర్వదించినాయా, మా వృద్ధులను దర్శించునాయన. ఏ వృద్ధుడు మరణించి నరకానికి పోకూడదయ్యా, మా వృద్ధాప్యంలో ఎవరిని వెడనాడుకొద్దు నాయన. కుటుంబాలు కుటుంబాలుగా దీవించుము. సంఘమంతా కలిసి ఒకే అభిషేకమునుగా మేమందరము ఈ రాజ్యం కొరకు బ్రతకాలనే ఆశతో సాగడానికి నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న మాట ప్రకారం బ్రతకడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు భారాలు బాగా తెలియచేస్తూ ఉండండి. మీ పక్షంలో మేము ప్రార్థించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. భారవర్తమైన పరిచయంలో మీరు కూడా పాలిభాగస్లో ఉండకూడదు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే కలవరదర్శనం అనే కార్యక్రమాలు అనేక భాషల్లో అనేక ఛానల్లో ప్రసారమవుతున్నాయి కనుక మీ గుప్పిలు విప్పి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ప్రభు మాకిచ్చిన ఆశీర్వాదాలు మీరు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 0893939 3939 నెంబర్కి కాల్ చేయండి. మీరు ఇంకా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు పంపించబడతాయి. అలాగే డాక్టర్ జైపాల్ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రచితమైన మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.